హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నా థంబ్నైల్ చూసి అర్థమై ఉంటుంది, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటి అంటే 150 రూపీస్ ఛాలెంజ్. మనం 24 అవర్స్ ఈ 150 రూపీస్తోనే వీడియో తీయబోతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఈ 150 రూపీస్తోనే చేయబోతున్నాము. ఈ బెంగళూరులో ఈ 150 రూపీస్కి మనం డే అంతా తిననవుతుందా, వీడియో తీనవుతుందో చూద్దాం. నాకు తెలీదు, ఇది బెంగళూరు అనేది సిటీ కాబట్టి మనకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఎంతెంత కాస్ట్లో ఉంటుందో తెలీదు. ఫస్ట్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. దీంతో మనం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ దీంతోనే తినాలి. మనం లేట్ చేసినా ఈ ప్లైన్ వచ్చి తినేద్దాం. నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లంచ్ టైంలో వచ్చి మళ్ళీ మీకు తోటాము. మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నేను తీసుకున్నది సాంబార్ రైస్, దానికి వడియాలు అండ్ పికిల్ ఇచ్చారు. ఎంత అంటే 30 రూపీసే. ఇప్పుడు మనం 150 రూపీస్ నుంచి 30 రూపీస్ తీస్తే మన దగ్గర ఇంకా 85 రూపీస్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం దీనికి వేద్దాం. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఫుల్గా బాగా తిన్నాను. ఇక్కడ 30 రూపీస్ అన్నం, సాంబార్, వడియాలు, పికిల్ ఇచ్చారు. చాలా వర్త్ అనే చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన దగ్గర అయితే ఇంకా 85 రూపీస్ ఉంది. ఆ 85 రూపీస్తో స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ తినేవచ్చు. ఇంకా మిమ్మల్ని నేను ఈవినింగ్ వచ్చి మీట్ అవుతాను. బాయ్. అయితే ఈవినింగ్ అయింది. మన ఈవినింగ్ స్నాక్స్కి అందరు తెలిసి ఇష్టమైన ఫేవరెట్ పానీపూరిని తినబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం. నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి పానీపూరి తినేసా. ఇదైతే 25 రూపీస్ అయింది. 85 నుంచి 25 ఇస్తే ఇంకా 60 రూపీస్ అయింది. మనం నైట్కి 60 రూపీస్లో ఏదైనా డిన్నర్ చేసి ఒక డెజర్ట్ అనిపిస్తాము. నైట్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాం. ఇప్పుడైతే మన డిన్నర్ టైం. మనం డిన్నర్ చేయడానికి అయితే నేనైతే బ్యాక్ గేట్ వచ్చాను. ఇక్కడ నేను కొనుగోలు తీసుకున్నాను. కొనుగోలు కొంత చోట్ల బోండాలు ఉంటారు ఏదైనా అని. ఇదైతే ప్లేట్ పట్టేసి 8 ఇచ్చాను. మనం లేట్ చేయకుండా తినేద్దాం. నేనైతే డిన్నర్ చేసిన తర్వాత పక్కనే చాయ్ వాళ్ళ షాప్ ఉంది. ఇక్కడ అయితే చాయ్ కొంచెం ఫేమస్. నేనైతే ఇప్పుడు బాదాం పల్లి తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్. దీన్ని మనం లేట్ చేయకుండా తాగేద్దాం. ఇక్కడైతే చాయ్ సూపర్ ఉంటుంది. బట్ నాకైతే బాదాం మిల్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను బాదాం మిల్క్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మనం 150 రూపీస్కి ఛాలెంజ్ చేసాం. బట్ 130లోనే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే 20 రూపీస్ని సేవ్ చేసాము. అంటే మనము 150 అని చెప్పి 130లోనే కంప్లీట్ చేసి 20 రూపీస్ అయితే సేవ్ చేసాము. ఈ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని నేను అనుకుంటాను. అందరు కామెంట్ చేశారు మీరు బయట వెళ్ళి వీడియో చేయండి అని. మీ అందరి కోసమే నేను బయట వచ్చి వీడియో చేశాను. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో అసలు 150 రూపీస్కి తినవుతుందో లేదో అనుకోని 130లోనే మనం కంప్లీట్ చేసాము. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ గురించి, దాని గురించి ఏమైనా చెప్పండి ఎలా ఉంటుంది అని అడిగారు. మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియో తీస్తాను. అలా వీలైతే మేబీ కాలేజ్ పర్మిషన్తో కాలేజ్ టూర్ చేసేకి ట్రై చేస్తాను. అంతకన్నా ముందు నేను కొప్పులో ఇట్లున్నా నన్ను షాక్ కాకండి. నేనైతే కాలేజ్ అయింది పార్ట్ టైం జాబ్కి వచ్చాను. ఇక్కడే మా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లోనే నేను వర్క్ చేస్తుంటా ఖాళీగా ఎందుకు ఉండడం అని.
ఇక్కడైతే నేను వర్క్ చేసుకుంటాను కాంటినెంటల్ మాంక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే న్యూ వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.